బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ అవినీతి అన్యాయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమే ప్రధాన అంశంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రచార రథానికి కూడా డబ్బులు చెల్లించలేదని, కేసీఆర్ కు ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ మునుగోడు దత్తత తీసుకుంటా అంటున్నారని, ఇప్పటి వరకు కేసీఆర్ కేటీఆర్ ఎన్ని నియోజకవర్గాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు గెలిచాక గుర్తుకు రావని విమర్శించారు. ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా 10,000 రూపాయలు బదిలీ చేసినట్టు పాపాన పోయినటువంటి ఈ యొక్క ప్రభుత్వము నాయకులు పదే పదే కేటీఆర్ గారు మునుగోడు దత్తత తీసుకుంటామంటే, అంటే మీరు రంగంలో దింపినటువంటి అభ్యర్థి దద్దమ్మన, అంటే ప్రజలు గెలిపిస్తే పని చేయలేటువంటి చేతగాని వాడా, అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉండి అభివృద్ధి చేయలేడంటే నేనే దత్త తీసుకుంటామంటే, అంటే అటువంటి దద్దమ్మ అభ్యర్థులను బరిలోకి దించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసే విధంగా మీ వ్యవహరిస్తున్న తీరు మొత్తం మునుగోడు ఇవాళ పగటి వేషగాళ్ళుగా ఊరూరా వారు